హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితి తుముల. ఈ రోజు మనం బేబీ మడత గాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం మడత గాజాలు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దానికోసం ముందుగా మనం ఒక కప్పు మైదా, ఒక కప్పు పంచదార, తగినన్ని నీళ్లు, కొంచెం నెయ్యి తీసుకోవాలి. ముందుగా మనం మైదా పిండిలో కొద్దిగా నెయ్యి అండ్ వాటర్ యాడ్ చేసి దాన్ని ముద్దలా చేసుకుని దానిపై ఒక తడి గుడ్డను ఇలా మూతలా వేసుకొని ఒక 2 గంటలు మనం పిండిని బాగా నాననివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 2 hours ఈ పిండిని బాగా నానపెట్టాను. అండ్ ఇప్పుడు దీంతో మనం మడత గాజాలు తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం పంచదార పాకం తయారు చేసుకోవాలి. దానికి నేను ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు తీసుకున్నాను. దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మడత గాజాలను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి. ఎక్కువ మైదా పిండి వత్తుకున్నట్లయితే లేయర్స్ ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం పలుచగా చపాతీలా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా పెద్ద సైజు చపాతీలా వత్తుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేయాలి. మనం ఎక్కువ మైదా వత్తుకుంటూ దీన్ని మనం ఫోల్డ్ చేసి కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా మనం దాన్ని ఫోల్డ్ చేయాలి. ప్రతి లేయర్కి మనం మైదా వత్తుకున్నట్లయితే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కేర్ఫుల్గా దీన్ని ఇలా లేయర్స్గా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కాజాలను కట్ చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బేబీ కాజాస్. ఫ్రెండ్స్ చూడండి, మనం వాటిని అలా ప్రెస్ చేసినట్లయితే సైడ్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆయిల్ 1/4 మాత్రమే కాగిన తర్వాత ఈ విధంగా మనం కాజాలను ఆయిల్లో వేయాలి. లేదా ఎక్కువ కాగినట్లయితే అవి లేయర్స్ విడిపోయి కాజల్లా రావండి. సో 1/4 మాత్రమే నూనె కాగాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో కాజాలు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు నూనె కాగకూడదండి. నూనె బాగా కాగినట్లయితే లేయర్స్ విడిపోయి కాజా అసలు షేప్ రాదు. ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం కాజల్ ఫ్రై అయిన తర్వాత పంచదార పాకంలో వేసి 1 నిమిషం ఉంచి తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ అండ్ క్రిస్పీ మడత కాజాలు రెడీ అయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ మీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.